అందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో దళితుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు ఎప్పుడైతే మహిళలు పట్ అర్ధరాత్రి పూట నడి రోడ్డులో క్షేమంగా నడవగలరో ఆ రోజు నిజంగా మన దేశానికి స్వతంత్రం వచ్చినట్లు అవుతుందని అన్నారు కానీ ఈరోజు పట్టపగలే దళితులు నడి రోడ్డు పైన నడవలేనటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉన్నారు భారత రాజ్యాంగంలోనూ ఇచ్చినటువంటి ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం స్వేచ్ఛగా జీవించే హక్కు ఈ రోజు రాష్ట్రంలో హరించవేయబడింది దళితులకు వాయువులు పీల్చలేటువంటి పరిస్థితులు ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న వరస సంఘటనలు చూస్తే భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చూస్తే రాష్ట్రంలో నేరాలు భారతదేశంలోని అగ్రస్థానంలో నిలబడిపోయింది ఈ రోజు దళితుల పరిస్థితి చాలా దారుణంగా ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా దాదాపు ఇరవై ఐదు మంది దళిత కుటుంబాలు ఈరోజు చిత్తూరు సబ్ జైల్లో మగ్గుతున్నారు ఇంతకు వాళ్ళు చేసిన నేరం ఏంటంటే చిత్తూరు జిల్లాలో వెదురుకుప్ప మండలంలో యనమల మంద అనేటువంటి గ్రామంలో ఒక దళిత బాలిక మైనర్ వివాహం జరిగిందట ఒక ఇరవై రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం మైనర్ బాలిక వివాహం జరిగింది జరిపించారనే నెపంతో ఆ బాలిక యొక్క సమీప బంధువుని ఎస్ఐ స్టేషన్ తీసుకురాపోయి నేను మార్గ మధ్యలో ఒక అడవిలో ఆ బాలిక యొక్క బంధువుని చితకు కొట్టేశాడు రక్త రక్తగాయాల విధంగా కొట్టిన తర్వాత అతను అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు సరే అతను పోయేసి ఊర్లో ఎనవల మంది గ్రామంలో దళిత వాళ్ళు చెప్పాడు ఈ విధంగా ఎస్ఐ నేను కొట్టారు సావు బతుకుల మధ్య ఉన్నాను అంటే ఈ విషయాన్ని న్యాయం ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి దళిత కుటుంబాలు దాదాపు వంద మంది దళితులంతా కూడా స్టేషన్ బా ఆ యొక్క వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు ఎందుకు కొట్టారు మా దళితుని అని కొట్టి చెప్తే దాదాపు ఎనభై ఆరు మంది పైన తప్పుడు కేసులు పెట్టి ఇరవై ఐదు మంది దళితులు సబ్జైల్లో మగ్గుతున్నారు గత ఇరవై రోజులుగా పాపం ఇంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఒక రెండు సంవత్సరాల బిడ్డను తీసుకుని ఒక తల్లి కూడా ఈరోజు సబ్జైల్లో మగ్గుతా ఉంది నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎర్రచందనం స్మగ్లర్లు ల్యాండ్ స్మగ్లర్లు ఇసుక స్మగ్లర్లు మైన్ స్మగ్లర్లు కూడా టాటాలు కొట్టుకుంటూ మొన్న పాదయాత్ర చేశారు కదా వీళ్ళందరూ సంపదను దోచుకొని తింటా ఉంటే సాధారణ దళిత కుటుంబాలు ఇరవై ఐదు మందిని ఈ రోజు సబ్ జైలు పెట్టి అంత దౌర్భాగ్యకరణ పరిస్థితికి ఈ రోజు రాష్ట్రం దిగజారిపోయింది నేను అడుగుతున్న భారత రాజ్యాంగం ఉన్న ఆర్టికల్ పంతొమ్మిది క్లాస్ వన్ ఆఫ్ సబ్ క్లాస్ డి లో స్వేచ్ఛగా నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది వాళ్ళ పైన తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు వాళ్ళు ఇరవై ఐదు మంది సబ్జైల్లో ఉంటే ఆడ మగ తేడా లేకుండా పసిబిడ్డలు కూడా జైల్లో ఉంటే వాళ్ళ పైన ఈ రోజు పీడి యాక్ట్ పెట్టడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది ఈ రోజు చందనం స్మగ్లర్లు ల్యాండ్ స్మగ్లర్లు ల్యాండ్ మాఫియా వాళ్ళు మైన్స్ మాఫియా వాళ్ళందరూ లిక్కర్ మాఫియా వాళ్ళందరూ కూడా చేతులు ఊపుకుంటూ టాటా కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటే దళితుల పైన తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు వాళ్ళ పైన పీడి యాక్ట్ పెట్టడానికి సిద్ధపడుతున్నారా నేను అడుగుతున్నా ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు సొంత నియోజకవర్గంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఈ రోజు మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఎందుకు ఇచ్చారు ఈ రిజర్వేషన్ అంతా దళిత వర్గాలకు అన్యాయం జరిగితే మన దళితులు ప్రశ్నించడానికి ఎవరైనా ఒకరు ఉండాలని చెప్పేసి ఆ రోజు కొట్టాడి శాసనసభల్లోనూ శాసన పార్లమెంట్లోను మన కోసం రిజర్వేషన్ తీసుకొచ్చిస్తే ఆ రిజర్వేషన్లు ఉపయోగించుకుని మనందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఈ రోజు మన దళితులకు అన్యాయం జరుగుతుంటే కనీసం నోరు దరిసి మాట్లాడలేనటువంటి పరిస్థితులు నారాయణ స్వామి గారు ఉన్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యంకరం మన ఉండదు ఈ చిత్తూరు జిల్లాలో దళితుల పైన వరస దాడులు జరుగుతూ ఉంటే ఒళ్ళు గుగురు పాట పడుస్తుంది కరెక్ట్ గా ఒక ఏడు నెలల క్రితం ఇదే చిత్తూరు జిల్లాలో ఇదే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారి సొంత నియోజకవర్గంలో ఒక దళిత డాక్టర్ అనితారాణి ఆమె లో ఉంటే ఈ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఆమె వీడియో తీసి ఫోటోలు తీసి ఆమె ఇబ్బంది పెడితే పోలీస్ లో కంప్లైంట్ ఇస్తే రెండు నెలల కంప్లైంట్ రిజిస్టర్ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ ఉప ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో జరుగుతా ఉంది చివరికి ఆమె హైకోర్టు అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇదే ముఖ్య ఇదే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఒక దళితుడు మద్యం ధరలు పెరిగిపోయిందని ఆక్రోక్ర వెలబుచ్చితే అతన్ని వైఎస్ఆర్ కార్యకర్తలు పోలీసులు బెదిరిస్తే అతను ఆత్మహత్య చేసుకునే చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజు వైఎస్ఆర్ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వం కొత్త ట్రెండ్ సృష్టించింది చంపడం పాత ట్రెండ్ చచ్చే విధంగా చేయడం కొత్త ట్రెండ్ దళితులు ఈ విధంగా వేధింపులు గురిచేస్తుంది ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి సొంత నియోజకవర్గం ఒక దళిత జడ్జి రామకృష్ణ గారు ఆయన స్థలంలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎంక్రోచ్ చేయి దాన్ని దోపిడీ చేస్తే ఆయన ప్రశ్నించడానికి ఆయన కొట్టి చెయ్యి చేస్తారా ఎవరికైనా అన్యాయం జరిగితే పోయి న్యాయమూర్తిని అడుగుతారండి న్యాయమూర్తికి చెప్పుకుంటారు సాక్షాత్ న్యాయమూర్తికి అన్యాయం జరిగి న్యాయమూర్తి చెయ్యి ఎరగొట్టేసి న్యాయమూర్తి తమ్ముడిని సితక్ కొట్టేస్తే ఇంకొక దిక్కెవరు ఉంటారు ఈ రాష్ట్రంలో దళితులు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఒక దళిత న్యాయమూర్తికే దిక్కు లేనటువంటి పరిస్థితి మా బోర్డు దళితులకి ఏదైనా అన్యాయం జరిగితే న్యాయమూర్తి దగ్గర గోడు వెళ్ళబేసుకుంటాం న్యాయమూర్తి పైన దాడి చేసి న్యాయమూర్తిని కుట్టి న్యాయమూర్తి చేయని ఇది చేస్తే ఇంక వాళ్ళు ఎక్కడ చెప్పుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సూటుగా ప్రశ్నించదలుచుకున్నా ఇదే ఒక మూడు నాలుగు నెలల క్రితంలో కాలాస్తులో ఒక గిరిజన యువకుడు కేవలం ఒక ఎకరా భూమి సాగు చేసుకుంటా ఉంటే ఈ వైసీపీ కార్యకర్తలు అతని భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తే దాన్ని వ్యతిరేకిస్తే ఆ గిరిజన యువకుడు షికార యువకుడు బాబుని అత్యంత దారుణంగా కొట్టి చంపేస్తే ఇప్పటి వరకు దిక్కులేనటువంటి పరిస్థితులు ఉంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా రూల్ ఆఫ్ లా అమలు అవుతుందా ముఖ్యంగా భారత రాజ్యాంగంలో మాకు ఇచ్చినటువంటి హక్కుల్ని పరిరక్షబడుతుందా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు మా మేనమాములు అని చెప్పేసి మీరు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా మా దళిత ఓట్లతో మీరు గద్దెనెక్కారు మా దళిత ఓట్లతో మీకు మంత్రి పదవులు వచ్చినాయి మా దళిత ఓట్లతో మీకు కార్లు వచ్చినాయి ఏసీలు వచ్చినాయి బంగ్లాలు వచ్చినాయి ఇన్నిటికీ కారణమైనటువంటి దళితుల పైన ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను సూటుగా ప్రశ్నిస్తదలుచుకున్నా విశాఖపట్నం అంతకు ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి సంవత్సరం నేను ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తాను అని ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్ సంగతి దేవుడుగు దళితులపైన దాడి చేసే క్యాలెండర్ మాత్రం ప్రతి నెలా విడుదల చేస్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రోజు ప్రతి వారం ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట దళితులపైన దాడి జరుగుతూనే ఉంది మాస్క్ అడిగినటువంటి పాపానికి డాక్టర్ సుధాకర్ విజయవాడలో విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారిని బట్టలు చేసి ఒక పశువును బంధించిన విధంగా చేతికి వెనక్ కట్టి ఒక షేర్ ఆటోలు వేసుకొని వెళ్తారే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలీదు అయ్యా మీకు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే విధానం ఇదేనా మాస్క్ అడిగినటువంటి పాపానికి ఈ రోజుకైనా ఆ డాక్టర్ పోస్టింగ్ ఇచ్చున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మాస్క్ అడిగిన పాపాన్ని డాక్టర్ని సస్పెండ్ చేశారు అరెస్ట్ చేశారు బట్టలు ఇప్పారు చేతులు వెనక్కి కట్టారు ఇప్పటి వరకు ఆ డాక్టర్ పోస్టింగ్ ఇవ్వలేదు ఏమంత పెద్ద నేరం చేశాడనేసి సస్పెండ్ అయ్యి నాలుగు ఆరు నెలలు ఏడు నెల అవుతా ఉంది చివరికి ఆ డాక్టర్ని పిచ్చోడి చేశారు ఇదే విధంగా తూర్పు గోదావరి జిల్లాలో ఒక యువకుడు ప్రసాద్ అనేటువంటి యువకుడు ఇసుక మాఫియాను ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్లో గుండు కొడతారా ఇది న్యాయం మాకు ఏదైనా అన్యాయం జరిగితే నేరుగా పోయి పోలీస్ స్టేషన్ తలుపు తడతాం కానీ పోలీస్ స్టేషన్లోనే మాకు గుండు కొడితే మేము ఎవరికి చెప్పుకోవాలా ఎవరు దీనికి దిక్కు అని చెప్పి కూడా సందర్భంగా సూటిగా సూటుగా ఒకటి కాదు రెండు కాదు చీరాలలో ఒక యువకుడిని మాస్క్ పెట్టుకునేది కొట్టి చంపేశారు పలాసలో ఒక దళిత యువకుడు పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సిఐ పబ్లిక్ కాల్తో ఎగిస్తే అంతాడా ఏమంత అహంకారం ఏం దళితులంతా అంత చులకన అయిపోయిందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా ఇప్పటికి చూడండి మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేటువంటి స్కీమ్ ఉండేది మన గౌరవ ముఖ్యమంత్రి నా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎవరైతే బాగా తెలివైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంచి కార్పొరేట్ విద్యను అందించాలి మంచి కార్పొరేట్ స్కూల్స్ లో ఉచితంగా విద్య వసతి భోజనాలు అన్ని కల్పించి అందించాలనేటువంటి ఒక పథకాన్ని తీసుకొస్తే ఈ ముఖ్యమంత్రి గారు ఒక నెల క్రితం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యొక్క జీవన్ రద్దు చేసి కేవలం తొమ్మిది పదో తరగతులు మాత్రం పిల్లలు ఇక్కడ ఉండండి రెండు తరగతి నుండి ఎనిమిదో తరగతి పిల్లలంతా బయట తీసుకుపోయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉండని చెప్పేసి సర్కులర్ ఇష్యూ చేస్తారా ఈ ముఖ్యమంత్రి పిల్లలు ఎమ్మెల్యేల పిల్లలు ఎంపీల పిల్లలు ఐఏఎస్ల పిల్లలు ఐపీఎస్ పిల్లలంతా కూడా కార్పొరేట్ స్కూల్లో చదవాలా ఎస్సీ ఎస్టీ పిల్లలు మీ ఇంట్లో అక్కడ పశువులు కాయాలన్న మీ ఉద్దేశం హైకోర్టుకు పోతే హైకోర్టు చీవాట్లు పెట్టి పరిస్థితి వచ్చింది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని మన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మానస పుత్రికలాగా స్కీమ్ స్కీమ్ని పేద పిల్లలకి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి కార్పొరేట్ విద్య మంచి నాణ్యమైన విద్య మంచి నాణ్యమైనటువంటి భోజనం అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే ఈ ముఖ్యమంత్రి గారు రద్దు చేసి దళితులు మా మేనమా అంటాడా మేనమాన పిల్లకాయలకు మీరు చేసే పనులు ఇదేనా ఇదేనా మీరు చేసేటువంటి ఘనకార్యాలు ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకోండి మీరు దళితుల జీవితంతో చెలగాట మాడబాకండి ఇది పద్ధతి కాదు భారతదేశ రాజకీయ చరిత్రలోనే దళితులపైనే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి చరిత్ర ఇది నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి దళిత రైతులు నీతిగా నిజాయితీగా తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాళ్ళపైన ఎస్సీఎస్ అట్రాసిటీ కేసు పెడతావా చదువుకున్నావా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చదివారా ముఖ్యమంత్రి గారు ఒకసారి చదవండి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ నైన్టీన్ నైన్ ఈ చట్టం స్టార్టింగ్ లోనే చెప్తా ఉంది హూ ఎవర్ ఇస్ నాట్ ది మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అనే స్టార్ట్ అవుతుంది చట్టం షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ ట్రైబుల్ కాని వాళ్ళకే వర్తిస్తుంది ఈ చట్టం అని చెప్పి చాలా స్పష్టంగా ఉంటే చట్టం మీకు తెలియదా చట్టం మీకు వర్తించదా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేయలేదా భయం భయంగాని రాగ రాగద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తామన్నారు కదా దళితుల పైన ఎస్ అట్రాసిటీ కేసు పెట్టినట్టు చరిత్ర ఏడను ఉందా భారతదేశ రాజకీయ చరిత్ర లేదు పైగా ఆ దళితుల పైన బేడీ లేస్తారా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా చెప్పింది కదండి తెలియదా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సునీల్ బాత్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసు చదవండి ఇరవై మూడు మందు ముప్పై మూడు మందు సలహాదారులు పెట్టుకొని ఉన్నారు కదా ఒక్కరైనా సలహాదారులు మీకు తగిన సలహా ఇవ్వలేరా అయ్యా ఎస్సీఎస్సీల పైన ఈ అట్రాసిటీ కేసు వర్తించదు ఈ విధంగా దళితులకే కాదు ఎవరికి కూడా బార్ ఫెటర్స్ హ్యాండ్ కప్స్ వేయకూడదు అని చెప్పి మీ సలహాదారులు ఎవరు చెప్పలేదా మీకని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా సునీల్ బాత్రా వర్స స్టేట్ ఆఫ్ ఢిల్లీ అనే కేసు చదవండి సునీల్ బాత్రా అనే వ్యక్తి ఉరిశిక్షబడినటువంటి ఖైదీ ఉరిశిక్ష పడినటువంటి ఖైదీకి బేడీలు వేస్తేనే సుప్రీం కోర్టు తప్పుబట్టింది ఉరి శిక్ష పడిన ఖైదీ కూడా భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆర్టికల్ ఇరవై ఒకటి స్వేచ్ఛగా జీవించే హక్కును హరించడానికి లేదు అని చెప్తే దళిత రైతులకి బేడీలు వేసి వాళ్ళు ఏదో దొంగల మాదిరిగా చిత్రీకరించి తప్పుడు కేసులు పెట్టి కోర్టులో ఎక్కిస్తావా కోర్టు జ రిమాండ్కి పంపిస్తారా పదహైదు రోజులు ఇరవై రోజులు రిమాండ్ లో ఉండి మొన్నటికి మొన్న వాళ్ళు బయట వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక పక్క ఎర్రచందనం స్మగ్లర్స్ ఒక పక్క ల్యాండ్ మాఫియాలు శాండ్ మాఫియాలు మైన్స్ దొంగలు దోపిడీదారులు నీ పార్టీ కార్యకర్తలు టాటాలో ఒప్పుకుంటూ జేజేలు కొట్టుకుంటూ ఏదో మొన్న పాదయాత్ర చేసి ఏదో భారతరత్న అవార్డు వచ్చిన వాళ్ళు మాదిరి ఈ ల్యాండ్ మాఫియా వాళ్ళంతా చేస్తా ఉంటే దళితులు బేడి వేసి పడతారా నీ నీ ముఖ్యమంత్రి పదవికి రావడానికి కారణమైనటువంటి దళితులకి ఈ విధంగా బేడీ వేసినటువంటి చరిత్ర నీకే దక్కింది భారతదేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకుంటే ఒక విధంగా హెచ్చరిస్తున్నాం దళిత వర్గాల పక్షాన తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే వస్తా ఎక్కడైతే అమెరికాలో నల్ల జాతీయుడైనటువంటి ఫ్లోయిడ్ ని అవమానపరిచినందుకు ట్రంప్ బంకర్ లో దాంకున్నాడో మీరు కూడా ఆ విధంగా బంకర్ లో దాంకునేటువంటి పరిస్థితి దరిదాపులో ఉందని కూడా హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క లైవ్ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర సర్కార్ గట్టిగా హెచ్చరిస్తున్నాం ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి చిత్తూరు జిల్లా సబ్జైల్లో ఉన్నారో వాళ్ళ పైన పెట్టిన తప్పుడు కేసులు తక్షణం ఉపసంహరించాలా ఎవరైతే ఎస్ఐ ఉన్నారో పోలీస్ యంత్రాంగం ఉందో వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలా విజయవాడలో అమరావతిలో ఎవరైతే రైతులు న్యాయం కోసం పోరాడిన దళిత రైతుల పైన మీరు పెట్టిన తప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును విత్డ్రా చేయాలా ఎవరైతే డాక్టర్ సుధాకర్ మాస్క్ కోసం పోరా అడిగి మాస్క్ అడిగిన సస్పెండ్ అయ్యి అవమానకర రీతిలో అరెస్ట్ అయ్యి తప్పుడు కేసులు ఎక్కిచ్చినటువంటి మీరు ఆయన తక్కున ఆయన పైన ఉన్నటువంటి సస్పెన్షన్ విత్డ్రా చేయాలని చెప్పి కూడా సస్పెన్షన్ విత్డ్రా చేసి తగిన పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గట్టిగా తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తున్నాం మీరు గనక మీకు డెడ్ లైన్ పెడుతున్నాం ఈ నెలాఖరు లోపల దీనిపైన నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా దళిత సంఘాలన్నింటినీ సమీకరించి అమర నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా మేము వెనకడుగుమని చెప్పి కూడా ఈ ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర సర్కార్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ